నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన చేతులు కాలాయి అనే ఒక మంచి కథను విందామండి. మగపిల్లవాడు కలగాలని కోరుకుంటూ ఆడపిల్లల్ని కంటూ పోయిన ఒక మధ్యతరగతి వ్యక్తికి చివరికి జ్ఞానోదయం అయ్యేపాటికల్లా సమయం మించిపోయింది అని తెలియచెప్పే ఈ కథ చాలా బాగుంటుందండి. ఇక కథ మొదలు పెడుతున్నానండి. ఇది 1972 సంవత్సరం జ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. సఖులు, మా అమ్మగారు తలుపు దగ్గర నుంచుని పిలిచాడు శంకరం. ఏం నాయనా, ముసుగు సవరించుకుంటూ వచ్చింది సుందరమ్మగారు. మామగారు, నేను ఆసుపత్రికి వెళ్ళొస్తాను, కాస్త పిల్లల్ని చూస్తారు కదూ, ఆడుకుంటున్నారులేండి అన్నాడు శంకరం. అలాగే వెళ్ళిరా నాయనా, కాఫీ తీసుకువెళ్తున్నావా, నువ్వు వెళ్ళిరా, నేను చూస్తానులే అందావిడ. శంకరం వరండాలో నుంచి సైకిల్ తీసుకుని బయలుదేరాడు. ఆఫీస్ నుంచి ఆదరా వదరా వచ్చి కాఫీ చేసుకుని తాగి పిల్లలకింత పోసి ఎడపిల్లకి పాలు పట్టి అందరి మొహాలు కడిగి తను కడుక్కుని పెళ్ళానికి కాఫీ ఫ్లాస్క్లో పోసుకుని ఆసుపత్రికి బయలుదేరాడు. అక్కడ భార్యను చూసి మళ్ళీ ఇంటికి వచ్చి వండాలి, పిల్లల్ని పడుకోబెట్టాలి, మళ్ళీ పొద్దున్నే కాఫీలు, వంట, ఆఫీసు. తను చేయాల్సిన పనులన్నీ దెయ్యాల్లా ఎదుటి నిలబడి భయపెడుతూ ఉంటే శంకరానికి అలసట, నీరసం ముంచుకొచ్చింది. అప్పుడే 2 రోజులైంది ఆసుపత్రిలో చేర్చి, ఇంకా కానిపోవలేదు. అయ్యాక ఇంకొక వారం చేయాల్సిన చాకరీ కంటే 4 పిల్లల్ని, అందులో 2 ఏళ్ల పిల్లని సంభాళించుకుంటూ వచ్చేసరికి శంకరం ఈ 10 రోజుల్లో సగం అయిపోయాడు. ఏదో వ్యధవది మగపిల్లవాడు కావాలన్న ఆశా కోరిక పీడిస్తూ ఉంటే ప్రలోభపడ్డాడు. ఫలితం 4 ఆడపిల్లలు. పెళ్ళైన 9 ఏళ్లలో ఇది 5వ కాన్పు. 3వ కాన్పు నుంచి భార్య ఆరోగ్యం దిగజారింది. 4వ కాన్పుకే డాక్టర్ చీవాట్లు పెట్టింది. వంశోద్ధారకుడి కోసం ఆ చీవాట్లను లక్ష్య పెట్టలేదు. 5వసారి నువ్వు మనిషివా పశువువా అన్నట్లు చూసింది డాక్టరమ్మ. 4 పిల్లలతో చాలీచాలని జీతంతో 2 పొరుళ్ళకి భార్య ఆసుపత్రిలో పడి ఉంటే తను ఇంట్లో పడిన నరకం అన్నీ గుర్తుకొచ్చి, అవును సుమా పొరపాటు చేశాను అన్న పశ్చాత్తాపంతో పాటు, ఈసారి ఆడపిల్ల పుడితే ఏం చేసేట్టు అన్న భయం ఆరంభమైంది శంకరంలో. చేతులు కాలాయి కనుక ఈసారి ఇంకా ఆకులు పట్టుకుని లాభం లేదని, ఇక చాలు బుద్ధొచ్చిందని చంపలేసుకున్నాడు శంకరం. నీలాంటి వాళ్ళకు చెప్పి లాభం లేదు, ఈసారి ఆవిడకి ఆపరేషన్ చేసేస్తానని డాక్టర్ తిరస్కారంగా అంటే తల వంచుకుని తలాడించాడు. దేవుడి దయ ఎలా ఉందో ఈసారి, మగపిల్లాడి మాట దేవుడెరుగు, సీత బొత్తిగా ఒంట్లో ప్రాణం లేకుండా ఉంది, ఆ గండం గడిచి బయటపడితే చాలు అనుకున్నాడు శంకరం. ఆసుపత్రి వరండాల నిండా జనం. విజిటింగ్ టైం కనుక రోగుల బంధువులతో ఆప్తులతో మిత్రులతో వార్డులన్నీ నిండిపోయాయి. తెల్లటి పక్క మీద అంతకంటే తెల్లగా పాలిపోయిన సీత. మంచం దగ్గరికి వచ్చాడు శంకరం. భర్తను చూసి నీరసంగా నవ్వింది సీత. ఎలా ఉంది సీత, డాక్టర్మ్మ ఏమంది అన్నాడు ఆరాటంగా శంకరం. అలాగే ఉంది, ఇంజెక్షన్ ఇచ్చారు, అయితే ఈ రాత్రికి కానిపోవచ్చు అంటున్నారు. నొప్పులు అలాగే ఉన్నాయా? శంకరం పక్క మీద కూర్చుని కాఫీ గ్లాసులోకి పోసి అందించాడు. నిన్న రాత్రి కొద్దిగా 1-2 గంటలు వచ్చి నొప్పులు ఆగిపోయాయి, మళ్ళీ రాలేదు. ఏమిటో, ఈ నరకం ఎన్నాళ్ళు అనుభవించాలో ఏంటో, సీత నిరాశ నిస్పృహ బాధలతో అంది. డాక్టర్ ఏమీ అనటం లేదు, ఏమంటుంది చూస్తున్నారు, నొప్పులు రావాలిగా, సమయం వచ్చే వరకు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, అవసరమైతే ఏ ఆపరేషను వాళ్ళు చేస్తారులే అంది సీత. బాగానే ఉంది కదా, ఈసారి ఎందుకు ఇలా అయ్యిందో అన్నాడు శంకరం. కర్మ, కర్మ మాట ఎలా ఉన్నా చేతులారా చేసుకున్నారు, 9 ఏళ్లలో 5 కాన్పులా. పోని మందులన్నా సరిగ్గా వేసుకోరు చెప్పినట్లు, ఒంట్లో రక్తం లేదు, బలం లేదు, ఇట్లా తయారై వస్తారు, మా పీకల మీదకి వచ్చి కూర్చుంటారు, మేం మాత్రం ఏం చేయగలము అంటూ మాటకి ముందు సాధిస్తుంది డాక్టరు. తలెత్తుకోలేకపోతున్నాను అంది సీత. సర్లేండి, ఇప్పుడు అనుకుని ఏం లాభం, ఏమనుకున్నా. పిల్లలు ఏమంటున్నారు, పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారా, మిమ్మల్ని ఏడిపిస్తున్నారా? ఏడిపించటమా, వెధవలో నా ప్రాణాలు తోడేస్తున్నారనుకో, చస్తున్నాను వాళ్లతో. అందులో ఆ చంటిదాన్ని పట్టుకోవటం నా వశం కావటం లేదు, నిన్న రాత్రంతా పడుకోనే లేదు, లేచినప్పుడల్లా అమ్మ అంటూ ఏడుపు, సముదాయం చేసరికి నా ప్రాణం పోతుంది,
ప్రతిసారి 5వ రోజున ఇంటికి వచ్చేదానివి, కనీసం పిల్లల్ని చూసుకునేదానివి. ఈసారి అప్పుడే 2 రోజులైంది, కాన్ పవ్వాలి. ఆపరేషన్ ఇవన్నీ అయ్యి నువ్వు ఇంటికి వచ్చేసరికి నా చావు మూడుతుంది, చిరాగ్గా అన్నాడు శంకరం. సీత నిట్టూర్చింది. చంటి పిల్లలు, జ్ఞానం తెలుసా ఏమన్నారా వాళ్ళకి? ఎలాగో 10 రోజులు ఈసారికి బాధపడాలి. మరేం చేస్తాం, మన కర్మ కాకపోతే ఇటు అటు కూడా ఆదుకునేవాళ్ళు లేకుండా అయ్యారు మనకి అంది. నిజమే, శంకరం తల్లిదండ్రులు లేరు, అక్కగారులు ఉన్నారు. వాళ్ళని ఎవరినన్నా పిలిస్తే వాళ్ళు అరడజన మంది పిల్లలతో వస్తే పోషించే స్తోమత లేని శంకరం ఆ అనుభవం ఒకసారి అయ్యాక అంతకంటే చాకరి చేసుకోవటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు. సీత తల్లి ఉంది కానీ ఆవిడ రోగిష్టిది, ఆవిడికే వేరే వాళ్ళు చేయాలి. 2 పురుళ్ళకు పుట్టింటి వారు తీసుకువెళ్లారు. తల్లి మంచాన పడ్డాక పుట్టింటి ఆశ పోయింది సీతకి. డాక్టర్ దూరంగా రావటం చూసి శంకరం లేచి నిల్చున్నాడు. అతనికి డాక్టర్ని చూస్తే భయం, ఎక్కడ దులుపుతుందోనని నమస్కారం చేశాడు. ఆవిడ ఓ చూపు శంకరం వైపు విసిరి, ఎలా ఉంది, నొప్పులేమన్నా వస్తున్నాయా అంటూ సీతను అడుగుతూ పొట్ట నొక్కింది. లేదండి అంది సీత. ఆవిడ నర్సుతో ఏమిటో చెప్పింది. చూద్దాం, రేపట్లోగా రావచ్చు అంటూ ఆవిడ కదిలి ముందుకు వెళ్ళింది. మీరు ఇంటికి వెళ్ళండి, పిల్లలు ఏడుస్తున్నారో ఏమిటో, వంట అది చెయ్యాలి కాబోలు. నాకేం పర్వాలేదులేండి, బామ్మగారు కూర అది చేసిస్తున్నారా అడిగింది సీత. ఆవిడ ఉండబట్టే ఈ పాటన్నా ఈడ్చుకొస్తున్నాను. పాపం 2 పూటల కూరో పచ్చడో ఏదో ఇస్తోంది చేసి, పిల్లల్ని చూసుకుంటోంది, ఆవిడ రుణం తీర్చుకోలేం మనం అన్నాడు శంకరం. నిజమే, పక్కవాటలోని బామ్మగారు పెద్ద దిక్కులా సీత వాళ్ళని కష్టంలో సుఖంలో ఆదుకుంటూ ఉంటుంది. పురిటికి సీత ఆసుపత్రిలో ఉన్న రోజులు పిల్లల్ని శంకరం ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూస్తుంది. శంకరం అత్తసరి పడేసుకుంటే ఏ కూరో పచ్చడో చేసిస్తుంది. ఇంటికొచ్చిన తర్వాత సీత పని మనిషి సహాయంతో కుంపటి దగ్గర కూర్చుని వంట పని చూసుకుంటుంది. శంకరం సాయంత్రం ఇంటికి వచ్చేసరికి చీకటి పడుతోంది. సైకిల్ పెట్టి గదిలోకి వచ్చేసరికి ఒళ్ళు తెలియని కోపం వచ్చేసింది. చంటిది ఉచ్చపోసుకుని హాయిగా చేతులు తపతప కొట్టుకుంటూ మొహం ఒళ్ళు తడుపుకుంటుంది. 2వ పిల్ల 3వ పిల్ల లక్కపిడతల కోసం హోరాహోరి దెబ్బలాడుకుంటూ జుట్టు పీక్కుంటూ కలయపడుతూ ఏడుస్తున్నారు. పెద్ద పిల్ల ఇదేం పట్టనట్టు పలక మీద ఏదో రాసుకుంటుంది. ఇల్లంతా కాగితాలు చింపిపోశారు. పాపా, ఒక్క కేక పెట్టాడు శంకరం. పెద్ద పిల్ల 8 ఏళ్లది, తండ్రి గర్జనకు ఉలిక్కిపడి బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉండిపోయింది. నీకేం చెప్పాను, చెల్లిని చూడమన్నానా, అది అలా ఉచ్చపోసుకొని తడుపుకుంటోంది. వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు, ఈ కాగితాలేంటి, ఈ ఇల్లేంటి, ఏం చేస్తున్నావు, దరిద్రప వెధవులారా, పిల్లలా మీరు, రాక్షసులు కానీ అంటూ పెద్ద పిల్లని వీపు మీద దబదబా బాదాడు. కొట్టుకుంటున్న 2 పిల్లలకి చెరొకటి తగిలించి దూరంగా కొదేశాడు. చంటి పిల్లను ఒంటి రెక్కతో లేవనెత్తి ఎత్తి కొదేశాడు. దిష్టిబొమ్మలా ఏమిటో చూస్తున్నావు, గుడ్డ పట్టుకొచ్చి తుడు, చెల్లి బట్టలు మార్చు, ఒసే ఈ కాగితపు ముక్కలు ఏరే అంటూ అరిచాడు. తండ్రి కోపానికి బిక్క చచ్చిపోయారు పిల్లలు. శంకరం కేకలికి బామ్మగారి యువతలకు వచ్చింది. ఏం నాయనా, అమ్మాయికి ఎట్లా ఉంది, కాన్పు ఎప్పుడవుతుంది అంటున్నారు? శంకరం అలసటగా కుర్చీలో కూర్చుంటూ, తెలీదండి, బహుశా రేపట్లోగా రావచ్చు అంటోంది డాక్టరు అన్నాడు. కాలం రావాలి కదా, దేనికన్నా బాధపడక బాబు, పిల్లలు ఆకలంటూ ఏడుస్తున్నారు, త్వరగా బియ్యం పడైనాయన, ఇంత తిని పడుకుంటారు అంది బామ్మగారు. నీరసంగా లేచి బట్టలు మార్చుకుని లుంగి కట్టుకుని వంటింట్లోకి వెళ్ళాడు శంకరం. ఏమిటో పిచ్చి బ్రాహ్మడు, మగపిల్లాడు మగపిల్లాడు అనుకుంటూ 4 ఆడపిల్లని కన్నాడు. ఈసారన్న కొడుకు పుడతాడో లేదో, అమ్మాయి ఆరోగ్యం అలా ఉంది, ఈ 4ని పెంచేది ఎలా, పెళ్ళిళ్ళు ఎలా చేస్తాడు, ఏమిటో కొడుకు కొడుకు అనుకోవడం తప్ప వాళ్ళేమిని ఎత్తికెక్కిస్తారు. బామ్మగారు పచ్చడి రుబ్బుతూ శంకరం గురించి ఆలోచిస్తూ జాలిపడింది. ఒరేయ్, ఎందుకు రా, నన్ను ఇలా కాల్చుకు తింటావు, 10 ఇవ్వు 20 ఇవ్వు అంటే అస్తమానం ఎక్కడి నుంచి తెచ్చిస్తానరా, ఇక్కడ నేనేమన్నా డబ్బు మూటగట్టు కూర్చున్నానా? బామ్మగారి గొంతు విసుగ్గా బాధగా వినిపిస్తోంది. పిల్లలకు అన్నాలు పెట్టి తను తింటున్న శంకరం బామ్మగారి మాటలు విని, ఆ అంజిగాడు మళ్ళీ డబ్బు కోసం ఆమెని కాల్చుకు తింటున్నాళ్ళ ఉంది పాపం అనుకున్నాడు. నాకు కావాలి, ఇస్తావా లేదా చెప్పు, అడగ్గానే ఎప్పుడు ఇచ్చావులే నువ్వు, ఎప్పుడు అడిగినా లేదు లేదు అంటూ ఏడుస్తూనే ఉంటావు. తల్లిని కొడుకు అంటున్న మాటలు,
వింటున్న శంకరం ఒళ్ళు మండుకొచ్చింది. అప్రాచ్యుడు తల్లి కడుపున చెడబుట్టాడు. పాపం ఆవిడ ఎలా భరిస్తుందో, ఏం చేస్తుంది భరించక కన్నాక. పాపం ఇద్దరు ఆడపిల్లల తర్వాత లేకలేక 40వ ఒడిలో పుట్టాడట. అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచినందుకు ఆవిడకి ఇదీ శిక్ష. మొగుడు పోయిన దగ్గర నుంచి ఆ ఉన్న కాస్త భూమితో ఇల్లు అద్దెకిచ్చి ఆ డబ్బుతో సంసారం లాక్కొస్తూ కొడుకును చదివించుకుంటుంది. ఇద్దరు ఆడపిల్లలకి తండ్రి ఉండగానే పెళ్లి చేశాడు. వాళ్ళు సుఖంగా కాపురాలు చేసుకుంటున్నారు. ఎటొచ్చి ఈ ఆంజనేయ వరప్రసాదు, వరప్రసాదంలో పుట్టాడన్న కొడుకు ఈనాడు ఈవిడ నెత్తిన పిండి కొడుతున్నాడు. పాతికేళ్ళొస్తున్న ఆ బియ్య చదువు ఎప్పటికీ పూర్తి చేయకుండా ఇలా ఒక్కొక్క క్లాసులో డింకీలు కొడుతూ ఇంకా అలా చదువుతూనే ఉన్నాడు. సినిమాలు, సిగరెట్లు, స్నేహితులు, పేకాట, సకల గుణాభిరాముడు. 2 రోజులకు ఒకసారి 10 ఇవ్వు 15 ఇవ్వు అంటూ తల్లి ప్రాణాలు కొరుక్కు తింటూ కాల్చుకు తింటాడు. డబ్బిచ్చే వరకు సాధిస్తాడు. నోటికొచ్చినట్టు మాట్లాడతాడు, తిడతాడు. ఆ పోరు పడలేక ఉన్నప్పుడు ఆవిడిస్తుంది. డబ్బు లేనప్పుడు లేదురా నాయనా అంటూ బతిమలాడుతుంది, నచ్చ చెప్తుంది, ఏడుస్తుంది. డబ్బు ఇవ్వకపోతే కొడుకు అలిగి అన్నం ముట్టుకోడు, ఇంటికి రాడు అని ఆవిడకి భయం. ఇంట్లోనే ఉండి తల్లి ఎదుటే పచ్చి మంచినీళ్ళన్నా ముట్టుకోకుండా ఉపవాసం ఉండి ఆవిడని హింస పెడతాడు. ఆవిడ చూడలేక భరించలేక ఆఖరికి అప్పన్నా చేసి తెచ్చిస్తుంది కొడుక్కి. ఇంట్లో ఈ భాగవతం అంతా శంకరానికి కొత్త కాదు. అంజీ అంటే అతనికి మంట. చదువు సంధ్యా లేకుండా జులాయిలా తిరిగే అతన్ని చూస్తే కన్న తల్లి కాబట్టి ఆవిడ భరిస్తుంది, మరొకరైతేనా అనుకుంటాడు కోపంగా. అలాంటి సమయంలోనే అతనికి కొడుకు కొడుకు వంశోద్ధారకుడు కావాలన్న అతని కోరిక గుర్తుకొస్తుంది. ఒళ్ళు జల్లు అంటుంది. ఇలాంటి కొడుకు కోసం అతను కలవరిస్తున్నాడు. పోనీ అందరూ అంజంత దుర్మార్గులు కాకపోయినా ఈ రోజుల్లో ఏ కొడుకులు తల్లిదండ్రులకు చేస్తున్నది ఏముంది? ఎవరిదాకానో ఎందుకు? తను తన తల్లిదండ్రులకు ఏం చేయగలిగాడు? పట్టుమని 10 రూపాయలు ఏనాడన్నా పంపగలిగాడా? రోగం వచ్చినప్పుడైనా 4 రోజులు ఉండి సేవ చేయగలిగాడా? ఆఖరికి చచ్చిపోబోయే ముందు ఆయన కలవరించిన ఆఖరి చూపన్న ఆయనకు అందచేశాడా? అంతే, ఈ రోజుల్లో ఎవరి సంసారాలు ఎవరి బరువు బాధ్యతలు వాళ్లవే. కనటం పెంచటం వరకే తప్ప పిల్లల నుంచి ఏమీ ఆశించే రోజులు కావు. ఆ మాత్రం దానికోసం తానెందుకు ఇంకా కొడుకు కోసం కలవరించటం? కొడుకు కోసం అనవసరంగా 4 పిల్లల్ని కానీ మొయ్యలేని భారం పెంచుకున్నాడు. అలాంటప్పుడు పడే పశ్చాత్తాపం శంకరం అప్పుడే మర్చిపోయేవాడు. ఫలితమే 5వ కాన్పు భార్యకి. అన్నం తిని వెళ్ళరా నాయనా, నన్ను ఇలా కాల్చుకు తినకురా, అన్నం వండేశాను 2 ముత్తులు తినిపోరా. ఆవిడ కొడుకును దీనంగా బ్రతిమిలాడుతుంది. నీ వెధవ భోజనం నాకేం అక్కర్లేదు, ముందు నాకు డబ్బు ఇస్తావా లేదా, నేను వెళ్ళి టిక్కెట్ కొనుక్కోవాలి. ఆ రోజే విడుదలైన సినిమాకి 2 ఆటకు టిక్కెట్ దొరకదేమునని అంజి బెంగ. స్నేహితుల ముందు ఎంత తలవంపు, డబ్బు లేదంటే. ఒరే నీ ఇష్టంరా, నేను ఇంకా నీకేమి చెప్పలేను నాయన, తింటే తిను లేకపోతే పో, నా దగ్గర డబ్బు మాత్రం లేదు, నేను ఇయ్యను, ఆవిడ దృఢంగానే అంది. డబ్బు లేదు? వెధవ అబద్ధాలు నువ్వును. మధ్యాహ్నం రైతు డబ్బు తీసుకొచ్చి ఇటో నేను చూడలేదనుకున్నావా? నీ కంట పడింది డబ్బు? అవునరా, ఇచ్చాడు. ఆ డబ్బు 2 రోజుల్లో ఆర్పేస్తే తర్వాత నోట్లోకి వేళ్ళేలా పోతాయిరా. ఆడముండని నేనెక్కడి నుంచి తెచ్చి నిన్ను పోషిస్తానురా? 25 ఏళ్ళొచ్చాయి. ఆ చదువు పూర్తి చేసి కన్న తల్లిని సుఖపెడదామన్న ఆలోచన లేకపోగా డబ్బుకి నన్ను ఇట్లా కాల్చుకు తింటున్నావు. ఆ మహారాజు నన్ను చావు చావుమని ఆయన దారాయణ చూసుకున్నారు, నువ్వు నన్ను ఇలా కాల్చుకు తింటున్నావు. ఎప్పుడొస్తుందో నాకు చావు. ఆవిడ ఏడుస్తుంది. నువ్వు కాదు, నేను చావాలి వెధవ బతుకు. ఒక్క సినిమాకి వెళ్ళటానికి ఇంత రాద్ధాంతం ఎప్పుడు ఇంట్లో? సినిమాకి కావాలంటే 2 రూపాయో ఇస్తాను కానీ 15-20 ఎందుకురా? పాపం బామ్మగారు 0.5 రూపాయి టిక్కెట్కి వెళ్ళినట్టు బియ్య చదువుకుంటున్న కొడుకు వెళ్ళడని పక్కింటి సుబ్బమ్మగారితో వెళ్ళినా ఎవరు టిక్కెట్ డబ్బులు వాళ్ళు పెట్టుకోవటం, 4 కలిసి వెళ్ళినప్పుడు ఎడ్యుకేట్ కాదని పాపం బామ్మగారికి ఏం తెలుసు? 4 ఫ్రెండ్స్ వెళ్ళాలి, టిక్కెట్లు దొరక్కపోతే బ్లాక్లోనన్నా కొనుక్కోవాలి, కాఫీ టీ కూల్ డ్రింక్స్ పాను సిగరెట్ల చిల్లర ఖర్చులు ఉంటాయని ఎంతకని చెప్తాడు అంజీ. అంతేకాక 2 ఆటకు వెళ్లే లోపల వీలైతే ఓ 4 రౌండ్ల రమ్మీ ఆడుకోవటానికి డబ్బుండాలి అని అన్ని ఖర్చులు ముసలావిడికి చెప్పడం చిరాకు కదా అంజీ లాంటి వాళ్లకు. ఏందా 2 రూపాయలు తీసుకో, సినిమాకు వెళ్దూ గానిలే, ముందు అన్నం తిను.
నీ బోడి 2 రూపాయలు నువ్వే ఉంచుకో, డబ్బెట్లా తీసుకోవాలో నాకు తెలుసులే అంజి దూకుడుగా అన్నాడు. ఒరే ఒరే అన్నం తిని పోరా, ఆవిడ అరుస్తుంది కొడుకు అన్నం తినకుండా వెళ్ళిపోతున్నాడని. నిట్టూర్చాడు శంకరం. ఏం పాపం చేసుకున్నానురా నాయన, నిన్ను పూజలు చేసి చేసి కన్నాను. బామ్మగారు ఏడుస్తూ సణుక్కోవటం వినిపించింది శంకరానికి. కొడుకు అన్నం తినలేదని, ఆ పూట ఆవిడ తినకుండా పడుకుంటుందని శంకరానికి తెలుసు. అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న శంకరానికి బామ్మగారు వెర్రి కేకలు పెట్టడం విని మెళుకు వచ్చింది. దొంగ దొంగ అంటూ ఆవిడ కేకలు విని గాబరాగా శంకరం తలుపులు తీసుకుని బయటకు వచ్చాడు. వస్తూ ఉంటే వరండాలో నుంచి చీకట్లో డాష్ ఇచ్చిన మనిషిని గట్టిగా వాటేసుకున్నాడు శంకరం. శంకరాన్ని విదిలించుకుని గింజుకుని విసురుగా పారిపోతున్న మనిషి అంజి అని ఆ చీకట్లో కూడా గుర్తుపట్టగలిగాడు శంకరం. అంజి అన్నాడు ఆశ్చర్యంగా. చెయ్యి వదులు చేసి ఆ అదునులో అంజి పారిపోయాడు. గబగబా లోపలికి వెళ్ళాడు. శంకరం లైట్ వేసి చూసేసరికి బామ్మగారు బోర్లా నేల మీద పడింది. బామ్మగారు అంటూ శంకరం ఆతృతగా ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ తెలివి తప్పి పడింది. నీళ్లు తెచ్చి చల్లాక ఆవిడ కళ్ళు విప్పి దొంగ దొంగయ్యా వగరుస్తూ నోట మాట రానట్లు గజగజలాడింది. శంకరానికి తెరిచిన పెట్టె అందులో నుంచి లాగి అడ్డదిడ్డంగా పడున్న బట్టలు కనిపించాయి. దొంగ పారిపోయాడు నాయన, ఆ పెట్టె చూడు, డబ్బు పట్టుకుపోయాడో ఏమిటో ఏడుపు గొంతుతో అందావిడ. ఆవిడ నుదుట పెద్ద బొప్పి కట్టింది. మోకాలు మోచయ్యి గీసుకుని నెత్తురొస్తోంది. శంకరం ఆవిడని లేపి మంచం మీద కూర్చోబెట్టాడు. ఆవిడ కుంటుతూ లేచింది. శంకరం ఆరాటంగా పెట్టె చూశాడు. డబ్బు లేదు మామగారు అన్నాడు. అయ్యయ్యో 500 మధ్యాహ్నమే పెట్టాను నాయన, దిక్కుమాలిన వాడు ఆ అంజిగాడు అలిగిపోయాడు ఇంట్లో నుంచి, ఎప్పుడు వస్తాడో ఏమిటో నన్ను తలుపులు చేరేసి అలా నడుము వాల్చాను. వీధి తలుపు వేసేసి ఉంది కదా, లోపలికి ఎవరు వస్తారనుకున్నాను. ఎప్పుడు నిద్ర పట్టేసిందో, పెట్టె చప్పుడైతే మెలుకు వచ్చి కళ్ళు విప్పి చూద్దును కదా, ఎవడో దొంగ వెధవ పెట్టె తీస్తున్నాడు. గబుక్కును కేక పెట్టి లేచేసరికి మా ఇదారి వెధవ ఒక్క తోపు తోశాడు. మంచం తగిలి బోర్లా పడ్డాను. నుదురు కొట్టుకుని కళ్ళు చీకట్లు కమ్మింది. అయ్యయ్యో 500 రూపాయలు నేనేం చెయ్యను, మరొక 4-5 నెలలు ఏం పెట్టుకు తింటాము, వీడమ్మ కడుపు మాడా. బామ్మగారు ఏడుస్తూ తిడుతోంది. వీర్రి నాయన, వాడు 10 రూపాయలు అడిగితే ఇచ్చాను కాదు, ఈ దొంగ సచ్చినడి మోహాన కొట్టాను డబ్బంతా. ఆవిడ అమాయకత్వానికి జాలి పడుతూ పోయిన డబ్బు ఎలాగూ పోయింది, ఆవిడ మనశ్శాంతిని కూడా పోగొట్టడం ఎందుకని తనకు తెలిసిన నిజం చెప్పలేకపోయాడు శంకరం. పోనీలే మామగారు, ఏం చేస్తాము, ఈరోజు మంచిది కాదు, అయినా మీరు డబ్బల పెట్టెలో అందరికీ తెలిసే చోట నాకు ముందన్న పెట్టకండి, ఏ వంటింట్లో అలమారాల్లో ఎవరికి తెలియని చోటను పెడుతూ ఉండండి అన్నాడు శంకరం అంజిని దృష్టిలో ఉంచుకుని. ఆవిడ ముక్కు చీదుకుంది. తర్వాత చాలాసేపు నిద్ర పట్టలేదు శంకరానికి వచ్చి పడుకున్నాక. ఉదయం లేచేసరికి బారుడు పొద్దెక్కింది. ఆలస్యమైపోతుందని ఆదరాబాదర పనులు చేసి వంట చేసి భార్యకు క్యారేజీ పట్టుకుని ఆసుపత్రికి బయలుదేరాడు. అట్నుంచి వచ్చి పిల్లలకు పెట్టి తను తిని ఆఫీస్కి వెళ్ళాలి. సీతకి ఎలా ఉందో, పురుడొచ్చిందేమో, ఏదన్నా చికాకైతే ఫోన్ చేయమని 2 ఏళ్ల అవతల ఉన్న ప్లీడర్ గారి ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఆసుపత్రిలో నర్సుకి. ఫోన్ ఏమీ రాలేదు. పాపం ఒకరికి ఎలా ఉందో. ఆసుపత్రికి వెళ్ళేసరికి సీత పడుకున్న పక్క ఖాళీగా ఉంది. ఒక్క క్షణం శంకరం గుండె ఆగిపోయింది. కాళ్లలో నుంచి వణుకు పుట్టింది. సీతేది, సీతకేమైంది, ఏమండి ఈ బెడ్ మీద ఆవిడ. మాట పూర్తి చేయలేకపోయాడు శంకరానికి చెమటలు పట్టాయి. తెలీదండి అందావిడ. నేను ఇందాకనే జాయిన్ అయ్యాను అంది మళ్ళీ. 2 మంచాల తర్వాత ఉన్న ఆవిడ శంకరం గాబరా చూసి, ఆవిడ్ని రాత్రి 2 గంటలప్పుడు లేబర్ రూమ్కి తీసుకువెళ్లారండి, కాన్ పైనట్టు లేదు, ఆపరేషన్ అంటూ హడావుడి పడుతున్నారట నర్స్ చెప్పింది. ఇందాక పాపం రాత్రి 10 గంటల నుంచి చాలా బాధపడుతున్నారు. సీత ఇంకా బ్రతికే ఉన్నదన్న కబురుకి శంకరానికి మళ్ళీ కాళ్ళు చేతులు ఆడటం మొదలుపెట్టాయి. తన పిచ్చి కాకపోతే ఏం జరిగినా తనకు తెలియకుండా ఏం చేసేయరు కదా మనిషిని. సీతకి ఎలా ఉందో, ఎవరిని అడగటం. మంచాలన్నీ దాటుకుని డ్యూటీ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడెవరూ లేరు. వరండా చివరి నుంచి ఓ నర్సు నడుచుకుంటూ వస్తోంది. ఆరాటంగా ముందుకు వెళ్ళి 11 నెంబర్ పేషెంట్కి ఎలా ఉందండి అడిగాడు. ఎవడి వింత మృగం అన్నట్టు ఒక చూపు విసిరి, నాకు తెలీదు
అంటూ విసురుగా వెళ్ళిపోయింది. తనకు తెలిసిన నర్సుమోహాలు ఎక్కడన్నా కనిపిస్తాయేమోనని ఆశగా ఆరాటంగా చూశాడు. మరొక నర్సు వస్తూనే, ప్లీజ్ ఏమండి ఇక్కడ 11 నెంబర్ బెడ్ పేషెంట్కి ఎలా ఉందో చెప్పరా, కాలుపోయిందా, ఆపరేషన్ చేస్తున్నారా అడిగాడు. ఆ నర్సు ఓ క్షణం ఆగి, నాకు తెలియదండి, నాది వార్డు కాదు, ఇంకెవరు నన్ను అడగండి అంది. పోనీ లేబర్ రూమ్ ఎక్కడండి అడిగాడు. అలా కుడివైపు తిరిగి నడిచి మళ్ళీ ఎడమవైపు తిరగండి అంటూ వెళ్ళిపోయింది. నర్సు చెప్పిన కుడి ఎడమలు చూసుకుంటూ లేబర్ రూమ్ చేరాడు. అక్కడ బెంచీల మీద కూర్చున్న పేషెంట్ల తాలూకు బంధువులు, ఆడామగ తప్ప నర్సులు డాక్టర్లు ఎవరూ కనపడలేదు. ఎవరిని అడగటం? ఆరాటం, గాభరా, ఆందోళనతో చెమటలు పట్టేస్తున్నాయి శంకరానికి. ఓ 5 నిమిషాలు అటు ఇటు తచ్చాడాక లోపల నుంచి ఓ నర్సు ఏదో సామాన్లు పట్టుకొస్తూ ఉంటే గభాలన ముందుకు వెళ్ళి మళ్ళీ ఆరాటంగా సీత గురించి అడిగాడు. 11 నెంబరా, ఇక్కడెవరూ లేనట్టున్నారే, ఉండండి అడిగొస్తాను, పేరేమిటి, 2 గాన్పులు అవుతున్నాయి, చూసొస్తాను అంది నర్సు. అమ్మయ్యా ఈ మాత్రం జాలి తలిచింది, అంతే చాలు అనుకున్నాడు. సారీ ఆ పేషెంట్ ఇక్కడ లేరండి. ఆమె మాటకు శంకరం తెల్లబోతూ అయోమయంగా, మరి ఏమైందండి, లేబర్ రూమ్కు తీసుకువెళ్లారన్నారు కూడా. అతడి అవస్థ వర్ణనాతీతం, కబురేమిటో తెలుసుకోలేక, అసలు ఏమైందో తెలియక అతను గిజగిజలాడాడు. తెలీదండి, నేను డే డ్యూటీ నర్సుని, ఇందాకే వచ్చాను. అమ్మా ప్లీజ్ అమ్మా, కాస్త వివరం కనుక్కుని చెప్పారంటే మీ మేలు మరవను. అక్కడెవరో అన్నారు ఆపరేషన్ చేయాలట అని. ఆపరేషన్ చేయాలన్నారా, అయితే థియేటర్కి తీసుకువెళ్ళారేమో, ఉండండి లోపల అడుగుతాను, మళ్ళీ వెళ్ళింది నర్సు. ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళారటండి, కేసు కాంప్లికేటెడ్గా ఉందిట, అక్కడికి వెళ్ళి అడగండి అంది. శంకరం మళ్ళీ ఉరుకులు పరుగులతో నర్సు చెప్పిన కుడి ఎడమల వరుసను దాటి థియేటర్ చేరాడు. మరొకసారి అక్కడ నర్సు కోసం ఆరాటంగా చూడటం, ఎవ్వరూ కనపడకపోవటం, కనపడిన వాళ్ళు మాకు తెలియదనటం, నిమిషాలు గడిచిపోతూ అసలు సంగతేమిటో కూడా తెలియకుండా శంకరం పడ్డ అవస్థ వర్ణనాతీతం. శంకరానికి భోరున ఏడుపు వస్తుంది. అవతల భార్య బాధ అటుంచి ఈ అవస్థలకి అతనికి నిస్సహాయతతో దుఃఖం ముంచుకొస్తుంది. రామచంద్ర ప్రభో, పగవాళ్ళకన్నా వద్దు ఈ ఆసుపత్రి బాధలు. 2 పురుళ్ళకి సవ్యంగా పురుడవటం, అది రాత్రి కానిపై తెల్లారి తను ఆసుపత్రికి వచ్చేసరికి తల్లి బిడ్డలు క్షేమంగా కనపడటంతో అవస్థ ఆరాటం ఏం తెలియలేదు. సీతా ఏమయ్యావు, సీతా బ్రతికే ఉన్నావా అనుకుంటూ కళ్ళు ఒత్తుకున్నాడు. ఇక నిలబట్టానికి ఓపిక లేనట్టు అక్కడున్న బెంచీ మీద చతికిలు పడిపోయాడు. అప్పుడే 3:15 అయ్యింది ఆసుపత్రికి వచ్చి. ఇప్పటి వరకు అసలు భార్య స్థితి ఎలా ఉందో తెలియలేదు. ఆపరేషన్ చేశారా, సీత బతికుందా, పిల్ల చచ్చిపోయిందా? సీత చచ్చిపోయిందేమో, తెల్ల గుడ్డ కప్పి సినిమాల్లో మాదిరి స్ట్రెచ్చర్ మీద తీసుకొస్తున్నట్టు తను భోరున ఏడవటం, సీత నిన్ను నేనే చంపేశాను, చేతులారా చంపేశాను అంటూ జుట్టు పీక్కోవటం, ఇంట్లో పిల్లలు, తల్లి లేని పిల్లలు, తను చెయ్యాల్సిన చాకిరి, పిల్లల్ని పెంచలేకపడే అవస్థలు, సినిమా రీలులా గిర్రున కళ్ళ ముందు తిరిగిపోతున్నాయి. మరొక రీలులో సీత చచ్చిపోయింది, పిల్లాడు బతికాడు, మీ కోరిక తీర్చాగా అంటున్న సీత ఆ కొడుకు అంజిమొహంతో భీకరంగా కనపడి వికటాట్టహాసం చేస్తూ డబ్బుతే డబ్బుతే అంటున్నాడు. తనని 4 తగలనిచ్చి తాళాల్లాక్కుని పెట్లో నుంచి డబ్బు లాక్కుపోతున్న కొడుకు. శంకరం కూర్చుని ఉన్నా తనున్న స్థితి ఏమిటో తనకే తెలియని స్థితిలో కళ్ళముట కారుతున్న నీళ్లతో అలా ఎంతోసేపు కూర్చున్నాడు. ఆ కొద్ది నిమిషాల్లో తనని తాను 100 సార్లు తిట్టుకున్నాడు. మనసులోనే లెంపలు ఫెడీ ఫెడీమని వాయించేసుకున్నాడు. కొడుకు వద్దు, ఏమీ వద్దు, భార్యను రక్షించు దేవుడా అంటూ 1000 సార్లు ప్రార్థించాడు. ఆపరేషన్ థియేటర్ తలుపు తెరుచుకుని ఓ నర్సు బయటకు వచ్చింది. ఒక్క ఉదుటిన ఆమె ముందుకు వెళ్ళాడు. సీత, సీత 11 నెంబర్ బెడ్ ఆవిడ. శంకరానికి అంతకంటే మాటలు రాలేదు. నర్సు ఎగాదిగా చూసి, 11 నెంబర్ పేషెంట్ తాలూకానా మీరు అంది. అవును అనుకుంటూ తలాడించాడు గబగబ. ఇప్పుడు ఆ వచ్చేది, ఆవిడకి ఎంతో సీరియస్ అయింది, ఆపరేషన్ చేయాలి, బ్రతుకుతుందో లేదో, పేషెంట్ తాలూకు మనిషి ఎవరా అని చూస్తే ఎవరూ లేరు, ఇప్పుడా వస్తారు అంది కోపంగా. నాకు తెలియదండి, అవసరమైతే ఫోన్ చేయమని నెంబర్ ఇచ్చాను. ఆ నర్సు 2 సార్లు ఫోన్ చేసింది, అటు నుండి నో రిప్లై. నేనేం చేయనండి, తెలియదండి, ఎలా ఉందండి పేషెంట్ ఆరాటంగా అడిగాడు. ఈ లోపల డాక్టర్ అమ్మ తొంగి చూసింది. శంకరాన్ని చూస్తూనే కోపంగా యువతలకొచ్చి,
ఏమండి, పెళ్ళం బతుకుందో లేదో నన్ను చూడటానికి వచ్చారా? ఏమిటి ఇప్పుడు ఏ మనుషులండి? కడుపు చేయటం, రాత్రి నుంచి ఇవిడ బాధపడుతుంది, తెల్లవారుజాము నుంచి సీరియస్ అయింది, ఆపరేషన్ చేయాలి, బ్రతుకుతుందో లేదోననే సీరియస్ స్థితిలో ఉన్న మనిషి తాలూకు వాళ్ళు ఇంతవరకు ఊడిపడకపోతే ఎలా అండి? ఆవిడ వరుస పెట్టి దులిపేస్తుంది. అమ్మా, మీకు ఒక నమస్కారం, నా భార్య బ్రతుకుందో లేదో చెప్పి మరీ తిట్టు తల్లి అనుకున్నాడు శంకరం. కానీ ఆ మాట పైకనే ధైర్యం లేదు. ఏమైందండి సీతకి? ఏడుపు గొంతుతో అన్నాడు. ఏమవుతుంది, ఒంట్లో బలము రక్తము లేకపోయాక ఏడాదికి ఒక బిడ్డ చొప్పును కంటూ ఉంటే ఇంకేమవుతుంది? పాలిపోయిన మొహంతో గజగజ వణుకుతున్న శంకరం స్థితిని చూసి ఆవిడకే జాలి పుట్టినట్టుంది. అక్కడితో ఆగింది. పెద్ద ప్రాణాన్ని అతి కష్టం మీద బతికించాము, మీరు కావాలనుకున్న కొడుకు మాత్రం దక్కలేదు అంది డాక్టర్ సీరియస్గా మొహం పెట్టి. తుఫాను వెలిసిన ప్రశాంతిలా మండు టెండల నుంచి వచ్చే చల్లని నీరు తాగినంత హాయిగా అనిపించింది శంకరానికి ఆ క్షణం. ఏ కొడుకు కోసం కలవరించి కలవరించి నలుగురు పిల్లల్ని కని బ్రతుకు భారం పెంచుకున్నాడో, ఆ కొడుకు పుట్టకుండానే చచ్చిపోతే ఏడవకపోవటమే కాక ఏదో రిలీఫ్ దొరికిన వాడిలా, సీత ఎలా ఉంది ఇప్పుడు అంటూ సాయంత్రం అడుగుతున్న భర్తని, భర్త ముఖం మీద విరిసిన ప్రశాంతతని చూసి విస్తుపోయింది సీత. మనం దురదృష్టవంతులమండి, ఇంత కష్టపడ్డా ఫలం దక్కలేదు అంది సీత కళ్ళనీళ్లతో. మనం అదృష్టవంతులమే సీత, ఎప్పటి నరకం సంగతో అప్పుడు చూసుకోవచ్చు, కానీ ముందు ఇప్పటి నరకం నుండి తప్పించుకున్నావు, నువ్వు బ్రతికావు అంతే చాలు. అతనికి నిజంగానే ఆనందంగా ఉంది. కొనాల్సిన పాల డబ్బాలు, మందులు, మరొక ప్రాణి తిండి ఖర్చు తగ్గినందుకు అతని విచారం వల్ల ఈ తెలివితేటలు ఏ మూడోసారి ఉంటే ఎంత బాగుండేది అని. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.